ఫ్రెండ్స్, బాగున్నారండి అందరూని. ఈరోజు మన క్లాస్లోని హ్యాండ్స్ కటింగ్ చేసేటప్పుడు క్లాత్ తక్కువైతే కనుక ఏ రకంగా మనం అంచనా కట్టి ఏ రకంగా కటింగ్ చేసుకోవాలి, మిగతా ముక్కలు మనకి 4 ముక్కలు వస్తాయి కదా, అవి ఏ రకంగా కటింగ్ చేసుకోవాలనేది చూద్దాం. హ్యాండ్స్ ఎప్పుడు కూడా కటింగ్ చేసేటప్పుడు నా 4 మడతలు ఈ ఆర్మ్ రౌండ్ కొలిచారంటే కనుక కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా ఇలా చంక రౌండ్ అంతా కొలిస్తే ఇప్పుడు 11 ఇంచీలు వచ్చింది కదండి, 1 ఇంచ్ తగ్గించి 10 ఇంచీలు అంటే మన చంక రౌండ్ ఎంత అయితే వస్తుందో దానికి 1 ఇంచ్ తగ్గించేసుకోవాలి. ఎందుకంటే 1 అర ఇంచ్ ఏమో మన షోల్డర్ జాయింటింగ్లో పోద్ది, ఇంకొకటి మనం ఇలా రౌండ్ తిప్పేటప్పటికి అంటే ఈ 11 వచ్చింది కదా, 10½ కావాలి, ఆ 10½ వచ్చేస్తుంది అనమాట. అందుకని చంక రౌండ్కి 1 ఇంచ్ తగ్గించుకుని మనం కొలత తీసుకోవాలి. 11 వచ్చింది, ఈ 4 మడతలు మనకి 10 ఇంచీలు ఉండాలి. ఇలా 1 అంచు 1 అంచు కలిపి ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మధ్యలోకి ఇంకొక ఫోల్డ్ చేసినప్పుడు మనకి ఈ మడతలు అనేవి 10 ఇంచీలు ఉండాలి వెడల్పు. ఇలా ఈ 10 ఇంచీలు ఉండాలి అంటే కనుక నాకు ఇంకా 2 ఇంచీలు తగ్గుతుంది. ఇప్పుడు మామూలుగా అయితే ఏ రకంగా మనం జాయింట్ చేసుకోవాలి, కరెక్ట్గా రావాలి కదా, జాయింట్ అయిన తర్వాత కూడా షేప్ కరెక్ట్గా రావాలి, షేప్ మిస్ అవ్వకుండా ఎలా కటింగ్ చేసుకోవాలంటే న్యూస్ పేపర్ కానీ వైట్ పేపర్ కానీ ఏదైనా సరే మీకు మీ దగ్గర ఉన్న పేపర్ తీసుకొని స్ట్రైట్గా ఒకవైపు మాత్రం కరెక్ట్గా స్ట్రైట్గా ఉండేటట్టుగా లైన్ కత్తిరించేయండి. న్యూస్ పేపర్ అవ్వచ్చు, ఏదైనా సరే, పిల్లల కాపీలోది ఏదైనా సరే, నోట్బుక్లోది ఏ పేపర్ అయినా సరే పర్లేదు మనకి, అది పైన అవ్వచ్చు కింద అవ్వచ్చు. పైన అనుకోండి జరిగిపోతుందా లేదా అనేది మీకు కనిపిస్తుంది. ఇలా పైకి పెట్టండి, అంటే 1 ఇంచు మనకి మార్జిన్ ఉండేటట్టుగా పెట్టుకోండి. ఈ 1 ఇంచు ఎందుకు ఉండాలి అంటే మనం స్టిచ్చింగ్ చేసినప్పటికీ ఖర్చులు కావాలి కదా అందుకని. ఇప్పుడు మనకి హ్యాండ్స్కి పొడవు ఎంత, నేను ఎల్బో వరకు హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం అంటే నాకు 9 ఇంచీలు కావాలి, 1 ఇంచు పెంచుకుని ఖర్చుల కోసం అని 10 ఇంచీలకి మార్కింగ్ పెట్టుకుంటున్నాను. అదే 10 ఇంచీలు ఇటువైపు కూడా మనం ఈ కింద నుంచి కూడా ఇలాగే 10 ఇంచులు మనకి కావాలి. అది మీ ఇష్టం, మీరు చిన్న చేతులు కటింగ్ చేసుకుంటున్నారా పెద్ద కటింగ్ చేసుకుంటున్నారా అన్నది. నార్మల్గా మీ బ్లౌజ్కి ఎలాగైతే హ్యాండ్స్ కటింగ్ చేస్తున్నారో అలాగే మార్కింగ్ పెట్టుకోండి. ఇది 10 ఇంచులు వెడల్పు కావాలి, పొడవేమో ఎంత అనేది మన ఇష్టం. ఇప్పుడు ఈ 10 ఇంచులు వెడల్పు దగ్గరకు వచ్చేటప్పటికి ఇక్కడికి వస్తుంది, అంటే పేపర్ పైకి ఇక్కడి వరకు వస్తుంది. అదే రకంగా కింద వైపు కూడా వెడల్పు కట్టగా 10 ఇంచీలకి పెట్టుకోవాలి. ఈ 10 ఇంచీలు మనం బ్యాక్ సైడ్ చంక రౌండ్ కొలుచుకున్నప్పుడు ఎంత అయితే వచ్చిందో దానికి 1 ఇంచ్ తగ్గించుకుని మనం పెట్టుకుంటున్నాం. 11 వచ్చింది, 1 ఇంచ్ తగ్గించుకుని 10 ఇంచీలు వెడల్పు పెట్టుకుంటున్నాం. ఇలా ఫోల్డింగ్ పెట్టుకున్నారంటే కనుక మీకు కరెక్ట్గా ఉంటుంది. ఒకవేళ ఈ పేపర్ మీకు జరిగిపోతుంది అని అనుకున్న వాళ్ళు, బిగినర్స్కి అయితే మాత్రం చాలా యూజ్ అవుతుందండి ఈ టిప్స్. ఈ పిన్నులు ఉన్నాయి కదా, మన స్టిచ్చింగ్ పిన్నులు ఇలా పెట్టేసుకుంది. ఈ పిన్స్ని ఈ రకంగా ఈ పిన్నులు ఇలా 2 పిన్నులు ఇలా పెట్టేసుకున్నారనుకోండి ఇంకెక్కడికి కదలదు అనమాట. ఇప్పుడు మన హ్యాండ్స్ని ఏ రకంగా అయితే మార్కింగ్ చేసుకుంటామో అలాగే చేసేసుకోవాలి. పైనుంచి 3½ ఇంచీలకి నేను మార్కింగ్ చేస్తున్నాను. చిన్న చేతులు అయితే కనుక 5-6 ఇంచీలు పొడవు ఉన్న చేతులు అయితే కనుక 3కి చూపెట్టుకోండి, ఎల్బో వరకు చేతులు అయితే కనుక 3½కి పైనుంచి పెట్టుకున్న తర్వాత మీ బ్లౌజ్కి ఖర్చులకి ఎంత అయితే మార్కింగ్ చేసుకున్నారో అంతే ఖర్చులు లోపలికి ఇలా పెట్టుకోవాలి 2 ఇంచీలకి. దాని తర్వాత ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి 2 ఇంచీల వెడల్పుకి ఒక మార్కింగ్ పెట్టుకున్నాం. ఇలా ఈ 2 ఇంచీల దగ్గర నుంచి ఈ 2 ఇంచీల వరకు మనం ఇలా షేప్ ఇచ్చేసుకోవాలి. ఈ రకంగా ఇలా షేప్ ఇచ్చుకోవాలి, అంటే మనకున్న పేపర్ కూడా మనకి క్లాత్ అని అనుకుని మీరు మార్కింగ్ చేసేసుకోండి. ఇప్పుడు మనకి లూజ్ ఎంత అనేది హ్యాండ్స్ చూసుకుందాం. నాకైతే లూజ్ వచ్చేసి 11 ఇంచీలు, మొత్తం చేతి లూజ్ వచ్చేసి 11 ఇంచీలు, దానికి సగం 5½ పెట్టుకున్నాం. అదే ఖర్చులకి మామూలుగానే మన బ్లౌజ్ ఎప్పుడు కటింగ్ చేసినప్పుడు 2 ఇంచులు మార్జిన్ తీసుకుంటాం, 2 ఇంచులు మార్జిన్కి ఇలా మార్కింగ్ పెట్టుకుంటాం. ఇప్పుడు మార్జిన్ నుంచి మార్జిన్కి, ఫిట్టింగ్ నుంచి ఫిట్టింగ్కి కలిపేసుకోవాలి. ఇది ఫిట్టింగ్ మార్కింగ్, ఇది అంటే మనకి కరెక్ట్గా సరిపోయి ఫిట్టింగ్ మార్కింగ్. ఈ మిగతా 2 ఇంచులు ఎక్స్ట్రా మనకి మార్జిన్ది, ఈ మార్జిన్ 2 ఇంచులు కూడా ఇలా కలిపేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ గీత లోపల ఉన్న మనకి ఆ వైట్ కలర్ పేపర్ కనిపిస్తుంది కదా, ఇలాగా ఇంత ముక్క మీకు హ్యాండ్స్కి తక్కువ వచ్చింది, చూస్తారు కదా, ఇలా ఇంత ముక్క మనకి తక్కువ వచ్చింది. ఇప్పుడు ఏమీ లేదండి, చక్కగా హ్యాండ్ ఎలాగైతే కటింగ్ చేసుకుంటారో అలాగే ఈ పేపర్ని కూడా కటింగ్ చేసేసుకోండి. ఇక్కడి నుంచి ఈ ఫిట్టింగ్ లైన్ కటింగ్ వస్తుంది కదా, ఇక్కడ ఇలా చూస్తున్నారు కదా, ఇప్పుడు మనకి తగ్గిన ముక్క అది. అదే షేప్ ఈ షేప్లోనే
సేమ్ టు సేమ్ కటింగ్ చేసి అటాచ్ చేశారంటే కనుక మీకు ఎక్కడ కూడా చేతి ఈ రౌండ్ తిప్పడం అయినా ఏదైనా షేప్ అనేది పాడవకుండా మీకు కరెక్ట్గా వచ్చేస్తుంది. లైనింగ్ ముక్కని 4 మడతలు తీసుకోండి. 4 మడతలు తీసుకుని ఎక్కడ అడ్జస్ట్ అవుతుందో చూసుకుని సేమ్ అదే రకంగా 4 పీసులు కటింగ్ చేసేయండి. ఒకే ఫోల్డ్ మీద 4 ఒకేసారి కత్తిరించారు అంటే కనుక మీకు కరెక్ట్గా వస్తుంది. లేదు లైనింగ్ తక్కువ ఉన్న వాళ్ళు వేరువేరుగా కూడా కటింగ్ చేసుకోవచ్చు. అదే బ్లౌజ్ పీస్ అయితే కనుక ఉల్టా సీదాలు చూసుకుని రైట్ సైడ్ ఏంటి రాంగ్ సైడ్ ఏంటి క్లాత్ చూసుకుని కటింగ్ చేసుకోండి. బ్లౌజ్ పీస్ అన్నా అయితే బ్లౌజ్ పీస్ అనుకోండి. ఇప్పుడు ఇది లైనింగ్ పీస్ నేను కటింగ్ చేశాను కదా, ఇదే పట్టుకుని బ్లౌజ్ పీస్ చేసేసుకోవచ్చు. కాకపోతే బ్లౌజ్ పీస్ మీద ఎక్కువగా ఈ అతుకులు అనేవి రావు, ఎక్కువగా లైనింగ్ పీస్ మీద వస్తాయి. ఒకవేళ వచ్చిన బ్లౌజ్ పీస్ కూడా ఇదే ప్రాసెస్ని యూజ్ చేయండి. మీకు చక్కగా ఇలా అతికించేటప్పటికి అరేంజ్ మార్జిన్ పెట్టాం కదా, ఇలా కుట్టు కుట్టేటప్పటికి షేప్ ఎక్కడ కూడా తేడా రాకుండా వచ్చేస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బెల్ సింబల్ని క్లిక్ చేసినట్టయితే కనుక నోటిఫికేషన్స్ మీ వరకు వస్తాయి. ఈ క్లాసెస్ ఏమి కూడా మిస్ కాకుండా మీరు చూడగలుగుతారు.